లెంట్ 40 రోజుల ఆచారం మూలాలేమిటి? ఆధ్యాత్మికంగా దేవునికి దూరమైన వారందరికీ లెంట్ రూపంలో ఓ చక్కని కాలం దేవుని తట్టు తిరిగేందుకు శ్రీసభ మన కోసం ఏర్పాటు చేసింది. లెంట్ ప్రారంభం కాగానే చాలామందిలో అసలు లెంట్లో 40 రోజుల ఎందుకు ఉంటాయబ్బా అనే ఆలోచన వచ్చే ఉంటుంది. ఇలాంటి 40 రోజుల ప్రార్థనా క్రియలను బైబిల్ సమర్థిస్తుందా అనే అనుమానం కూడా వచ్చే ఉంటుంది. దీనికి బైబిల్ నుంచే సమాధానం చూద్దాం. మొదటిది, దేవుని నుంచి ఆజ్ఞలను అందుకోవడానికి మోషే ప్రవక్త కొండ మీదకి వెళ్ళి 40 రోజుల పాటు అక్కడే గడిపాడు. 10 ఆజ్ఞల ఫలకాలను దేవుడు క్షణంలో తయారు చేయగలడు. కాబట్టే మోషే ఆ 40 రోజుల పాటు అక్కడ ప్రార్థనలతో గడిపాడు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రెండవదిగా, వాగ్దాన భూమిని వెతికేందుకు ఇజ్రాయెల్ తరఫున వెళ్ళినటువంటి వేగులు 40 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని శోధించారు. ఉత్తమమైన దాన్ని వెతికి తెలుసుకోవడానికి, దేవుని వాగ్దానాన్ని దగ్గరగా చూసేందుకు చూసికగా ఈ 40 రోజుల కార్యం మనకు తార్కాణం. మూడవదిగా, సౌలు నేతృత్వంలోని ఇజ్రాయేలు సైన్యాన్ని గొలియాతు అనే ఫిలిస్తీయ సైనికుడు 40 రోజుల పాటు సవాలు చేశాడు. చెడు మనలను సవాలు చేస్తూ ఉండగా దావీదు వలె మనం ఎదుర్కోవాలి అని ఈ సంఖ్య మనకు ఈ సందర్భం ద్వారా తెలియజేస్తూ ఉంది. నాలుగవదిగా, రాజ్యాధికారుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయినటువంటి ఏలియాకు సరిగ్గా 40 రోజుల పాటు దేవదూత ఆహారాన్ని అందించినట్లుగా బైబిల్ చెబుతోంది. తద్వారా తనను నమ్మి ప్రార్థించే వారిని దేవుడు కష్టాల్లో విడువడు అని ఈ సందర్భం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఐదవదిగా, ఇజ్రాయేల్ తరఫున ఏజ్కేలు ప్రవక్త 40 రోజుల పాటు శిక్షను అనుభవించాడు. ఇది రాబోయే కాలంలో క్రీస్తు మానవుల తరఫున శిక్ష అనుభవిస్తాడు అని అప్పటి ప్రజలకు సూచికగా, నేడు మనకు శిక్ష రాకుండా ప్రార్థించేందుకు సూచనగాను నిలుస్తుంది. ఆరవదిగా, పాపాంధకారంలో ఉన్న నినివే పట్టణానికి మారు మనస్సు పొందేందుకు యోనా ప్రవక్త ద్వారా దేవుడు 40 రోజుల కాలాన్ని ఇచ్చాడు. తమ తీరును మార్చుకొని పాపాలకు పశ్చాత్తాపపడిన కారణంగా దేవుడు వారిని శిక్షించకుండా వదిలివేశాడు. ఏడవదిగా, సువార్త ప్రబోధానికి ముందుగా యేసుక్రీస్తు సైతం 40 రోజుల పాటు ఎడారిలో గడిపాడు. ఆ సమయంలో శోధనలను జయించడంతో పాటు ప్రార్థనలో పట్టును, తాను చేయాల్సినటువంటి దైవ సంకల్పాన్ని మరింత దృఢం చేసుకున్నాడు. ఇప్పటి వరకు విన్నటువంటి 7 సంఘటనల అన్నింటిలోనూ 40 అనేటువంటి సంఖ్య ఉంది. ఇప్పుడు కూడా ఈ లెంట్ ద్వారా మన ఎదుట 40 రోజుల కాలం నిలిచి ఉంది. ఈ 40 రోజుల్లో ఏలియా వలె బలపడి, నినివే వాసుల వలె పాపాలను ఒప్పుకొని, క్రీస్తు వలె శోధనలను జయించి దేవుని చెంతకు చేరుదాం. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.